లగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ కు డాక్టర్ రామచంద్ర నాయక్, బలరామ్ నాయక్, బాలు నాయక్ వినతిపత్రం ఇచ్చి వివరించారు. డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరతపరిచే కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ దుష్టపాలనలో వేముల ఘాట్లో రైతు ఆత్మార్పణ, రైతులకు సంకెళ్లు, దళితులను ట్రాక్టర్తో తొక్కించిన ఘటనలు మరిచారా? రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనలో అస్థిరత పరిచాలన కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ కు తెలిపారు. చెప్పడం జరిగింది, లేకపోతే కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. సరే అక్కడ ఏముందో పార్టీలకు అతీతంగానే ఉంటుంది. మాది మాకు పక్ష సాధన మాకు ఏముండదు, కమిషనరేట్కి తెలిసిన విషయం. బట్ అక్కడ గిరిజన బిడ్డలు అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దాని పరిస్థితులు ఒక సందేశం ఏంటంటే సార్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు లేదు. అలాంటి వారు గుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వారు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ఉండిపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ బ్యాన్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం అవసరం. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొన్ని చేయాల్సింది కానీ కొంచెం సరే. మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఎక్కువ చూద్దాం ఏముండదు. మీరు మీరు ఇచ్చిర్రు మా బలరామ్ నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలు నాయక్ గారు, మా రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. చూస్తారు నేను అక్కడ కూడా ఏందో చూసి విచారణ తర్వాత చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ.